ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు లేఖ రాయటము, ఆ లేఖను 10వ తారీఖున ఆయన సలహాదారుడైనటువంటి అజయ్ కల్లం విడుదల చేయటం, ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది అని భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పష్టంగా అభిప్రాయపడ్డారు. అయితే అదే సమయంలో దాని మీద తనుగా ఎలాంటి సలహా ఇవ్వడానికి కానీ, కార్యాచరణ చేయటానికి కానీ, లేదు కేసు ప్రారంభించడానికి కానీ సిద్ధంగా లేనని ఆయన చెప్పారు. ఎందుకంటే లేఖ రాసింది ప్రధాన న్యాయమూర్తి కాబట్టి ఆయనే చూసుకోవాలి అని కూడా కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు 1-2 సార్లు. అశ్విన్ ఉపాధ్యాయ అనే బీజేపీకి సంబంధించిన న్యాయవాది, ఈయన పిల్స్ వేయడంలో కూడా చాలా సిద్ధహస్తుడు. ఈయన ఒక లేఖ రాశారు, జగన్ సిజేఐకి రాసినటువంటి లేఖ కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది కాబట్టి 1971 కోర్టు ధిక్కార చట్టం సెక్షన్ 15 కింద ప్రొసీడింగ్స్ జగన్కు వ్యతిరేకంగా ప్రారంభించడానికి మీ అనుమతి కావాలి అని అశ్విన్ ఉపాధ్యాయ కేకే వేణుగోపాల్కు రాశారు. దీనికి ఈరోజు సమాధానం ఇచ్చారు వేణుగోపాల్. జస్టిస్ రమణ, ఎన్వి రమణ, సెప్టెంబర్ 16న ప్రజాప్రతినిధుల మీద, రాజకీయ నేతల మీద ఉన్న కేసులను వేగవంతంగా విచారించాలి, 7 లోపల విచారించాలని ఉత్తర్వు ఇచ్చిన నేపథ్యంలో 31 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జగన్ లేఖ రాయడం సందేహాలకు తావిస్తుంది. ప్రిమాఫిసి ప్రాథమికంగా చూస్తే ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని నేను భావిస్తున్నాను. కానీ ఆయన లేఖ నేరుగా ప్రధాన న్యాయమూర్తికే రాశారు, దాన్ని విడుదల చేయడం కూడా దాని కొనసాగింపు. ఈ విషయం నేరుగా ప్రధాన న్యాయమూర్తి ముందే ఉన్నప్పుడు ఆయన దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు, అది ఆయన బాధ్యత. రెండవది, మీరు నన్ను అనుమతి అడుగుతున్నారు కానీ నేను అనుమతి ఇవ్వాలనుకోవట్లేదు, నేను అలాంటి సలహా ఏమి ఇవ్వను. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈజ్ సీజర్ ఆఫ్ ది మ్యాటర్ కాబట్టి ఆయనే విషయంలో నిర్ణయం తీసుకుంటారు, తీసుకోవాల్సింది చేయవలసింది కూడా ఆయనే, ఆయన ఏం చేస్తే అది జరుగుతుంది అన్న పద్ధతిలో కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అంటే రెండు విధాలుగా, ఒకటి అది రాజ్యాంగపరమైన పదవి, అదే సమయంలో సహజంగా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలకు విరుద్ధంగా అటార్నీ జనరల్ మాట్లాడటం కూడా పెద్దగా జరగదు, అది ఎక్కువ భాగం అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క అభిప్రాయాలను కూడా ప్రతిబింబిస్తూ ఉంటారు. కానీ ఏదేమైనా ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చూసుకోవాల్సిందే అన్న అభిప్రాయం మటుకు కేకే వేణుగోపాల్ చాలా స్పష్టంగా చెప్పారు. రెండవది, నేను ఒక పత్రికలో చూశాను, నా అనుమతి అక్కర్లేదన్నారు. నా అనుమతి అక్కర్లేదని కాదు, నేను అనుమతి ఇవ్వదలుచుకోలేదు, నిర్ణయం తీసుకోవాల్సింది భారత ప్రధాన న్యాయమూర్తి అని. అంటే ఈ 3 విషయాలు స్పష్టం చేశారు ఆయన. ఇలా లేఖ చేయటం కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని నేను అనుకుంటున్నాను, రమణ ఉత్తర్వు జస్టిస్ రమణ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఇలా రాయడం నిస్సందేహంగా కొత్త అనుమానాలకు ఆస్కారం ఇస్తుంది. 3వది, అయితే ఇదంతా కూడా ప్రధాన న్యాయమూర్తి ముందు జరుగుతుంది కాబట్టి ఆయనే నిర్ణయం తీసుకోవాలి, నేను ఈ విషయంలో ఏమి చెప్పదలుచుకోలేదు. ఇది ఆ లేఖ సారాంశం. బహుశా ఇది అయితే అటార్నీ జనరల్ అభిప్రాయం, న్యాయ వ్యవస్థలో అటార్నీ జనరల్ కూడా కీలక పాత్రలో ఉంటారు కాబట్టి దీనికి ఉండే ప్రాధాన్యత దీనికి ఉంటుంది. కానీ దాన్ని ఆచరణలోకి సంబంధించి ఆయన ఏమీ చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. సో న్యాయ వ్యవస్థ తన సమస్యలు తను పరిష్కరించుకోగలుగుతుందని గతంలో ఉన్నట్టు, అందుకో ప్రధాన న్యాయమూర్తి ముందే ఉంది కాబట్టి ప్రధాన న్యాయమూర్తి దాదాపు 1 నెల కావస్తుంది ఇప్పటికీ, ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అందరూ చెప్పింది అదే, ఏ నిర్ణయం తీసుకోవాలి, జగన్ మీద కోర్టు ధిక్కార నిర్ణయం తీసుకోవాలా, లేదు అటువైపున ఏదైనా దర్యాప్తు ప్రక్రియ, ఎంతో ఒక ముఖ్యమంత్రి రాశారు కాబట్టి దర్యాప్తుకు అంతర్గత దర్యాప్తు అయినా జరిపించాలా, ఈ విషయంలోనే ఇక్కడ
భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.